సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో దళితులపై దాడులను వ్యతిరేకిస్తూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అరిగ కృష్ణ, దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షులు ఎంగరి రాజరెడ్డి, బీజేపీ మండల నాయకులు కొండల రెడ్డి, మాధవనేని భానుప్రసాద్, సుంకోజు ప్రవీణ్ కుమార్, రమేష్ రెడ్డి, రమణారెడ్డి, బొమ్మ యాదగిరి, బాచి వినీత్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్లో వేలూరు అనే గ్రామంలో నరసింహులు అనే రైతు వేదిక కోసం ఆయన సొంత భూమిలో రైతు వేదిక నిర్మిస్తామని చెప్పేసి కొంతమంది దళారులు టీఆర్ఎస్ దళారులు అక్కడ నిర్మిస్తామని చెప్తే ఇది నాది మా తాతల నాటి నుంచి ఉన్న జాగా అని చెప్పేసి ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇలాంటి ఫలితం లేకపోవడంతో ఒక పురుగుల మందు డబ్బా తీసుకొని ఫోన్ లైవ్ పెట్టుకొని చనిపోవడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పురావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ యొక్క రైతుకు 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించి అతని కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని చెప్పేసి దుబ్బాక మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సంత నియోజకవర్గం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో వేలూరు అనే గ్రామంలో ఒక దళిత రైతు యువ రైతు తన వ్యవసాయ క్షేత్రం వద్ద చనిపోవడం రాష్ట్ర ప్రజలందరినీ కలిచివేసింది. ఇలాంటి లోపాలను ఎత్తి చూపితే టీఆర్ఎస్ సర్కార్ తన మదంతో ఈరోజు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. వేలూరులో జరిగిన ఏదైతే రైతు ఆత్మహత్య అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. ఇట్లాంటి ఆత్మహత్యలు తెలంగాణలో జరగకూడదనే మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఆ తెలంగాణ రాష్ట్రానికి సార్థకత లేకుండా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తుంది. వేలూరులో ఒక రైతు చనిపోతే నిన్న మా బీజేపీ రాష్ట్ర శాఖ పక్షాన వేలూరులో ఆ రైతు కుటుంబానికి భరోసా ఇవ్వడానికి వెళ్తుంటే అడుగుడా పోలీస్ నిర్బంధంలో అడ్డుకున్న పరిస్థితి తెలంగాణలో. ఓదిక్కు కోవిడ్ మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతుంటే సరిగా కేసులు ఏ విధంగా అయితే పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారో రైతుల బాగోగుల విషయంలో కూడా టీఆర్ఎస్ సర్కార్ అదే అవలంబిస్తుంది. దీన్ని ఖచ్చితంగా బీజేపీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు స్థానిక దుబ్బాక ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం ఇస్తున్నాం. వర్గం వేలూరు గ్రామం రైతు తనకు ఎన్నో రోజుల నుంచి వెళ్ళి తన భూమి తనకు తన పట్ట అనేది చేసి అప్లై చేసుకున్నాడు. మరి అటువంటి రైతుది ఆ తన భూమిని ఏదైతే రెవెన్యూ రికార్డులలో తొలగించబడ్డది మరి ఆ ఆవేదనను తట్టుకోలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఇలాంటి ఘటనలు ఈ ఒక్క ఘటననే కాదు, మరి టీఆర్ఎస్ సర్కార్ వచ్చి నుండి ఇలాంటి ఘటనలు దళితులపై ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. దళితుల భూములు కూడా 3 ఎకరాలు ఇస్తారన్న పదవి అక్కడ పక్కన పెడితే తనకున్న భూమి కూడా ఇతరులు అది ప్రజాప్రతినిధులే కావచ్చు ఇంకా టీఆర్ఎస్ అండదండలతో ఉన్న కొందరు పలుకుబడి ఉన్న రైతులు ఈ దళిత రైతులకు అన్యాయం చేస్తున్నారు. మరి రైతు ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ టీఆర్ఎస్ సర్కార్ మరి దళితులకు ఏ న్యాయం చేస్తుందో వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి. పునరావృతం కావద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు కావాల్సిన దళిత రైతులకు అన్యాయం జరిగితే ఇక నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా ఊరుకోదు, దీనికి పెనుమూల్యం చెల్లించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.